ఈరోజు మనకి చర్చ్కి ఉపయోగపడే సౌండ్ కానివ్వండి, స్పీకర్స్ కానివ్వండి, రెండు యాంప్లిఫైయర్ కానివ్వండి, మిక్సర్స్ కానించి మిక్సర్ కానివ్వండి, మీకు ఏదైతే బెస్ట్ ఏ చర్చ్ అయినా సరే తక్కువలో, ఏ చర్చ్ ఎవరైతే చర్చ్ పర్పస్ తీసుకున్నా, చాలామంది నాకు కాల్ చేస్తున్నారు చర్చ్ గురించి. సో ఎవరైతే చర్చ్ పర్పస్ తీసుకుందాం అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్రతి స్పీకర్ మీకు ఏ స్పీకర్ వేసుకుంటే బాగుంటుంది, ఏ యాంప్లిఫైయర్ వేసుకున్నామని ప్రతిదీ కూడా చెప్తాను. మిక్సర్తో సహా అండర్ బడ్జెట్ తక్కువ బడ్జెట్లో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో నా పేరు పవన్ కుమార్ గొల్ల, ఐఎమ్ ఏ లైవ్ సౌండ్ ఇంజనీర్. నేను చెన్నైలో సౌండ్ ఇంజనీర్ చేశాను. సో నా వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, మీరు చూడాలనుకుంటే కనుక నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క వీడియోస్ చూడొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే కనుక నేను ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ క్లాసెస్ అని స్టార్ట్ చేస్తున్నాను. సో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ ఏంటంటే కనుక మంత్లీ 4 క్లాసెస్ ఉంటాయి. సో మీరు సింపుల్గా దానికి ఏం చేయక్కర్లేదు, కింద జాయిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ పక్కన, సో దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత నాకు ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, మిమ్మల్ని గ్రూప్లో నేను యాడ్ చేస్తాను. సో వీక్లీ 1 క్లాస్ ఉంటుంది, మంత్ 4 క్లాసెస్ ఉంటాయి లైవ్ సౌండ్ గురించి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పగా జాయిన్ అవ్వండి. ఎక్కువైతే ఫీజు ఏం కాదు, జస్ట్ మీరు మా ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల నేను మీకు క్లాస్ చెప్తున్నాను అంతే. సో దీనివల్ల అయితే మనకి ఏమీ ఉండదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోని మనం ముందు తీసుకెళ్దాం. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక చర్చెస్ ఏదైతే ఉన్నాయో ఎక్కువగా వాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఏంటంటే సౌండ్ తీసుకోవాలి అని ఒక ఆలోచన ఉన్నారు. మీరు తక్కువ సౌండ్ తీసుకోవాలని ఒక ఆలోచనలో ఉంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రికమెండ్ చేసేది అహూజా తీసుకోవాలి. అహూజాలో 100 వాట్, ఇక్కడ వస్తే చూడండి, అహూజాలో 100 వాట్ వచ్చేసరికి ఇవి వాల్ మౌంట్ స్పీకర్స్, వచ్చేసరికి వాల్ మౌంట్ స్పీకర్స్ అంటాం. సో ఇవి అటొకటి ఇటొకటి రెండు స్టిక్ చేసుకోండి. ఇవి వచ్చేసరికి 120 అంటారు, 100 వాట్ వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ మీకు ఒక 30 to 40 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క 120 తీసుకోండి. 40 మెంబర్స్ అలా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ 120 అనేది మీకు ఈజీగా 40 మెంబర్స్కి సరిపోతుంది. సో దీనికి యాంప్లిఫైయర్ వచ్చేసరికి మీరు ఏం తీసుకుంటారండి, కనుక మీకు కన్సోల్ అక్కర్లేదు, దానికి సరిపడే యాంప్లిఫైయర్ కావాలంటే దాని రికమెండెడ్ యాంప్లిఫైయర్ 250 యాంప్లిఫైయర్ ఒకటి తీసుకుంటే దాని మీద ఒక రెండు బాక్స్లు రెండు హార్న్స్ కూడా మీరు దాని పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం వెళ్తే, సో కొంచెం పెద్ద చర్చ్, కొంచెం క్రౌడ్ ప్లస్ అదే క్రౌడ్, అదే 40 మెంబర్స్ లేదా 50 మెంబర్స్ అదే క్రౌడ్, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే అహూజాలో 200 వాట్ ఒకసారికి మీకు 200 వాట్ అవైలబుల్గా ఉన్నాయి, 200 వాట్లు తీసుకోవాలి. ఎన్ని తీసుకోవాలంటే కానీ 60 మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా ఒక 4 అయినా ఉండాలి మీకు, ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడైతే ఉన్నాయో మీ యొక్క లెంత్ విత్ మీరు చూసుకోండి. మీది స్మాల్ చర్చ్ అయితే కనుక ఖచ్చితంగా 2 సరిపోతాయి, లేదు మాది 60 ఫీట్ ఉంటుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా స్టార్టింగ్ ఫుల్ ఫీట్ తర్వాత 30 ఫీట్ తర్వాత ఒకటి వేసుకోండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే లోపల మడ్డినెస్ వాయిస్ ఉంది చాలా మటుకు తగ్గిపోతుంది. సో అలా హౌజా వేసుకున్న తర్వాత దానికి మీరు ఏం చేస్తారంటే దానికి క్రౌడ్ 1500 తీసుకోండి. క్రౌడ్ 1500 ఎందుకు చెప్తున్నానంటే ఆ యాంప్లిఫైయర్ ఏదైతే ఉందో 1500 చాలా పర్ఫెక్ట్ క్వాలిటీతో మన హైస్ కానివ్వండి, మిడ్స్ కానివ్వండి, బేస్ కానివ్వండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో దాని కన్సోల్ ఏం తీసుకోవాలి, ఈ యొక్క ఆలోచనలు ఉంటారు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక మానిటర్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఒక మానిటర్ యూస్ చేసే ఫలమైతే మీరు ఏం తీసుకుంటారంటే, మీకు నేను చాలా మిక్సర్లు చెప్తా, మీరు మీ డిసిజన్ ఉంది. బడ్జెట్లో స్టూడియో మాస్టర్ ఎయిర్ కానివ్వండి, ఎన్ఎక్స్ ఆడియో ప్రోటన్, ఇది తక్కువ ప్రైస్లో ఎన్ఎక్స్ ఆడియో ప్రోటన్ కానివ్వండి. తర్వాత సౌండ్ క్రాఫ్ట్లో EFX 12 కానివ్వండి, సౌండ్ క్రాఫ్ట్లో నానో కానివ్వండి, నానో చాలా బాగుంటుంది. మన సరికి దానికి వచ్చేసరికి 4 మానిటర్స్ ఉంటాయి, అంటే ఒక మానిటర్ ఎఫెక్ట్ కింద పోతుంది ఇంకా 3 మానిటర్స్ ఉంటాయి. అసలు 3 బ్యాండ్ EQ ఈజీ టు ప్రాసెస్ అనమాట. దాన్ని ఏంటంటే మనం చాలా ఈజీగా దాన్ని మనం ఆపరేటింగ్ చేయొచ్చు. సౌండ్ క్రాఫ్ట్ నానో ఏదైతే ఉందో దాన్ని మనం చాలా ఈజీగా మనం ఆపరేటింగ్ చేయొచ్చు. సో సౌండ్ క్రాఫ్ట్ నానో చాలా బాగుంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ బాగా ఉన్నా, ఒక ప్యాడ్ కీబోర్డ్ అలా ఉన్నా సరే మీరు సౌండ్ క్రాఫ్ట్ నానో కానివ్వండి, సౌండ్ క్రాఫ్ట్ EFX కానివ్వండి, A12 ఛానల్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మిక్సర్స్. ఇవి మీరు చర్చ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. సో ఇంకొంచెం అడ్వాన్స్కి వెళ్ళండి, నాకు హౌజా కాదు వేరే కంపెనీ కావాలి, JBL కావాలి అని మీరు ఆలోచించాలనుకోండి. JBL JRX 200 వాట్, అవి స్పీకర్స్ కూడా చాలా బాగుంటాయి, మీరు తీసుకోండి. అవి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, అవి
కూడా చాలా బాగుంటుంది. దానికి కూడా క్రౌన్ యాంప్లిఫైయర్ 1500 ఒకటి మీరు తీసుకునే స్పీకర్స్ని బట్టి చూసి వేసుకోవాలి. ఓకే, తర్వాత ఇంకొంచెం పెద్దది, సో ఇంకొంచెం ముందుకెళ్దాం. సో ఇప్పుడు సబ్స్ కావాలి చర్చ్లో, సబ్స్ కావాలి. కొంతమంది సబ్స్ పెట్టుకుంటారు, కొంతమంది ఇల్లు పెట్టుకుంటారు. సో సబ్స్ కావాలి. సబ్స్ తీసుకుని జేబిఎల్ జేఆర్ఎక్స్లో, జేఆర్ఎక్స్ సిరీస్ కానీ పిఆర్ఎక్స్ సిరీస్ కానీ 200s తీసుకుంది లోపల, 200s ప్లస్ హెచ్ఎఫ్. సో మన లోపల 1000 వాట్ సబ్స్ పెట్టుకుని చేసుకోవచ్చు. సో దీనికి యాంప్లిఫైయర్ ఏం వేసుకోవాలంటే కనుక మనకి, మీరు ఎప్పుడైతే పిఆర్ఎక్స్కి వెళ్ళారో, జేఆర్ఎక్స్కి వెళ్ళారో, క్రౌన్ 2500 తీసుకోండి. తర్వాత సబ్స్కి వచ్చేసరికి డిఎస్పి యాంప్ క్రౌన్ 4002 తీసుకోండి. ఇది వచ్చేసరికి లోపల చర్చిలో. సో ఎక్కువగా చర్చిలో నాకు వినపడేది ఏంటంటే కనుక మడ్డీనెస్ సౌండ్. సో చాలామంది ఏంటంటే మా చర్చ్ అంతా కూడా డిస్టర్బెన్స్ కింద వస్తుంది అని చెప్పి చాలామంది నాకు, చాలామంది అడిగారు, నేను చాలామందికి సజెషన్స్ ఇచ్చాను. సో చర్చ్ అనేది ఎందుకు మీకు అంత రీసౌండ్ వస్తుంది అంటే అది వచ్చేసరికి విత్ ఎక్కువ ఉంటుంది, విత్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో. చర్చ్ అనేది కూడా చాలా విత్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు రీహమ్మింగ్ క్రియేట్ అవుతుంది. రీహమ్మింగ్ అంటే ఏంటంటే అంటే అది మనం చేసే సౌండ్ ఏదైతే ఉందో అది ప్రెజర్ బయటికి వెళ్ళక దాంట్లో అలా, ఎప్పుడైతే ఆ ప్రెజర్ బయటికి వెళ్ళకుండా దాంట్లో హోల్డ్ అవుతుందో, సో రీస్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని మనం తగ్గించాలి అనుకుంటే, మీరు ఒకవేళ మీరు తగ్గించాలనుకుంటే కనుక మీ కార్నర్స్లో ఎక్కడైతే చర్చ్ కార్నర్స్ ఉందో చర్చ్ కార్నర్స్లో వుడ్ రికమెండ్ చేయండి. తర్వాత కింద టైల్స్ కానీ మార్బుల్స్ కానీ ఉంటే దాని మీద మ్యాట్ ప్రిఫర్ చేయండి. రెండోది, తర్వాత ఏదైతే వుడ్ చైర్స్ ఉన్నాయో వుడ్ చైర్స్ కూడా మీ దాంట్లో మీ చర్చ్లో పెట్టండి. ఖచ్చితంగా మంచి ఆడియో క్వాలిటీ అనేది వస్తుంది. లేదు ఇంకొంచెం ట్యూనింగ్ కావాలి మాకు ఆడియో అనుకుంటే కనుక ప్రాసెసర్ తీసుకోండి, డిబిఎక్స్ ప్రాసెసర్ తీసుకోండి, ప్రాసెసర్ వాడండి. లేదా డిజిటల్ సంబంధించిన మన మీరు మీరు డిఎస్పిఎం యాంప్ పడితే డిఎస్పిఎంలో ప్రీసెట్ చేసుకోండి. సో ఈ విధంగా మడ్డినెస్ అనేది కూడా మన చర్చిలో పోతుంది. సో ఎవరైతే ఈ చర్చిలో సెటప్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ రకంగా తీసుకోండి, ఈ రకంగా తీసుకుంటే మీకు మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మోనిటర్స్. మీకు అండర్ బడ్జెట్లో మోనిటర్స్ కావాలనుకుంటున్నారు, స్టూడియో మాస్టర్లో కొత్త సిరీస్ వచ్చింది, ఆ సిరీస్లో తీసుకోండి. అవి అయితే కనుక మీకు బడ్జెట్లో తక్కువలో 24,000 మంచి మానిటర్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఈ రకంగా మీ చర్చిని మీరు బిల్డ్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలని ఖచ్చితంగా ఇస్తాను. సో ఇంకా ఎవరైతే ఈ ఛానల్లో జాయిన్ అవ్వలేదో అందరూ కూడా జాయిన్ అవ్వండి, నాకు మెసేజ్ చేయండి, ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను. సో ఇంకా మరిన్ని క్లాసులు ఇంకా మన దాంట్లో చాలా ఉన్నాయి లైవ్ సౌండ్ సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే స్టూడియో సంబంధించిన ప్రో టూల్స్, మిక్సింగ్ సంబంధించిన వీడియోస్ కూడా ఇంకా నెక్స్ట్ నుంచి మనం ఇవన్నీ వీడియోస్ అనేవి పెడదాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.